జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ ప్రణజ్ టీవీ పౌరసత్వ సవరణ చట్టాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తుందని దానిని ఆపడం ఎవరి తరం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు కోల్కతాలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది అందుకు సంబంధించి ఏర్పాటు చేసిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి ఇతర దేశాల నుంచి చొరబాట్లని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆపలేకపోయారని అమిత్ షా ఆరోపించారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చొరబాటుదారులకి ఓట్ కార్డు ఆధార్ కార్డులని బహిరంగంగా అక్రమంగా పంపిణీ చేస్తున్నారని విమర్శించారు ఈ ఘటనపై మమతా బెనర్జీ మాత్రం మౌనంగా చూస్తున్నారు దేశంలోకి చొరబాటుదారుల ప్రవేశానికి ఆమె మద్దతు పలుకుతున్నారు కాబట్టే సీఏఏను వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు అస్సాంలో చొరబాట్లని అడ్డుకోవడంలో అక్కడి ప్రభుత్వం విజయవంతమైందని కానీ బెంగాల్లో చొరబాటుదారులకి ఎలాంటి ఆటంకాలు లేవన్నారు అందుకు కారణం టీఎంసీ ప్రభుత్వ ఓటు బ్యాంకు రాజకీయాలేనని విమర్శలు గుప్పించారు షా భారీ ఎత్తున కొనసాగుతున్న చొరబాట్లని అడ్డుకోకపోతే అభివృద్ధి అనేది ఎలా సాధ్యమవుతుందో చెప్పాలన్నారు అమిత్ షా ఇక రెండు వేల ఇరవై ఆరులో జరిగే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు అయితే అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు ప్రధాని మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నారు అమిత్ షా మోదీని మీరంతా ఓట్లతో ఆశీర్వదించాలన్నారు అమిత్ షా భారత్ రెండు వేల పంతొమ్మిదిలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల్లో మతపరమైన హింస వివక్షకు గురయ్యే మైనారిటీలకి మన దేశంలో ఆశ్రయం ఇవ్వడమే కాకుండా భారత పౌరసత్వం అందించనున్నారు ఆయా దేశాల నుంచి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటికి ముందు భారత్లోకి ఎలాంటి పత్రాలు లేకుండా వచ్చిన హిందువులు సిక్కులు పార్షీలు క్రైస్తవులు బౌద్ధ మతస్తులు జైనులకి సిఏఏ చట్టం ద్వారా భారత పౌరసత్వం అందించనున్నారు ఈ చట్టంలోకి ముస్లింలని చేర్చకపోవడం దేశంలో తీవ్ర నిరసనలకు దారితీసింది కొన్ని ప్రాంతాల్లో హింస కూడా చెలరేగింది సిఏఏని అడ్డుకుంటామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బెదిరింపులకు దిగారు అందుకే అమిత్ షా పశ్చిమ బెంగాల్ గడ్డ మీద సీఏఏని నరేంద్ర మోదీ ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని దానిని ఎవరు ఆపలేరంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు పౌరసత్వ సవరణ చట్టం తుది ముసాయిదా వచ్చే ఏడాది మార్చి ముప్పై నాటికి సిద్ధమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కూడా ఇటీవలే తెలిపారు పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలని రూపొందించడానికి రాజ్యసభకు చెందిన శాసన కమిటీ గడువుని నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ముప్పై నాటికి నిబంధనలను రూపొందించబోతున్నట్లు తెలిపారు పౌరసత్వ సవరణ చట్టం ఆమోదించినప్పుడు అనేక రాజకీయ పార్టీలు హింసని వ్యాప్తి చేశాయన్నారు తప్పుడు ప్రకటనలు కూడా చేశారని ఈ పార్టీలు సుప్రీంకోర్టుకి వెళ్లి పిటిషన్లు దాఖలు చేశారని అన్నారు మేము తప్పకుండా సుప్రీంకోర్టులో కూడా పోరాడుతామని అన్నారు సిఐఏ అమలు కోసం ఇప్పటికే లోక్సభ రాజ్యసభ కమిటీలు పనిచేస్తున్నాయని నివేదిక రాగానే దేశ వ్యాప్తంగా చట్టాన్ని అమలు చేయబోతున్నామని తేల్చి చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు